మీరు ఎంతమంది ఉన్నారు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. నా చేతిలోని ఒక్కొక్క వేలుతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ ని ఇలా 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 రాసి ఇచ్చేస్తాను. నా పేరు చెప్పుకుని కళ్ళ కదుకుని మరీ తీసుకోండి. నా మీద నీకు ఎంత మంచి ఒపీనియన్ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి మూలుగుతున్నావు? అదేంటండి, కత్తిని ఎవరైనా పాకెట్ లో పెట్టుకుంటారు లేదంటే జేబులో దాచుకుంటారు, మీరేంటి వెనకాల పెట్టుకున్నారు? ఓహో, కొంపదీసి, ఇదో కొత్త రకం స్టైలా? ఏమే, ఈ టైంలో జోకులు వేస్తున్నావా? ఎవరైనా ఇక్కడ కత్తి పెట్టుకుంటారా? అమ్మా, ఏమైందండి, ఇందాక వెళ్ళేటప్పుడు ఫుల్ జోష్ తో వెళ్ళారు, ఇప్పుడేంటి చాలా నీరసంగా వచ్చారు? పైగా మీ సంఖలో సంచి కూడా లేదు, ఏం జరిగిందండి? అవి బయటికి కనిపించవే చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసింది. నువ్వు తర్వాత తీరిగా ఆలోచిద్దు గాని, ముందు వెనకాలన్న కత్తి తీవే. సరే, అలాగేనండి. ఏంటి వెతుకుతున్నావు? మీరుండండి. దొరికిందండి. ఏంటి, సుత్తి తీసుకున్నావు? అది కాదండి, గోడకున్న మేకును తీయాలంటే అటు ఇటు కొట్టి తీస్తాం కదా, అలాగే ఈ కత్తిని కూడా అటు ఇటు కొట్టి తీస్తానండి. వచ్చేస్తుంది. నా బాడీ ఏమన్నా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనుకున్నావా? అటు ఇటు కొట్టడానికి ప్రయోగాలు చేయకుండా చేయితో తీవే. రావడం లేదండి. ఏమండి ఇది, మరీ విడ్డూరంగా ఉంది. మీరు పని పాట లేకుండా బలదూరుగా తిరుగుతున్నారని అంటున్నాననే కదా, ఇలా వెనకాల కత్తి గుచ్చుకుని వచ్చి నా దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావే, ఎంత సోమరిపోతునైతే మాత్రం భార్య నుంచి తప్పించుకోవడానికి కత్తి అక్కడ గుచ్చుకుంటాను. చాలా నొప్పిగా ఉంది. సరే, వంగండి. అయ్యో అమ్మా, ఐషో మెల్లిగా ఐషో. అమ్మా, నేను ఇన్నాళ్ళు ఏ పని పాట లేకుండా తిరుగుతున్నానని, అప్పో నా మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నావు అవే, అందుకేగా ఇంత గట్టిగా లాగుతున్నావు. మెల్లిగా లాగు. అమ్మా, పోనీలే పాపం అని కత్తి తీస్తుంటే నాకు మళ్ళీ దెప్పి పొడిపోకట. అమ్మా, అయితే నేను తీరిపో, మరి సత్తిపండు తీస్తాడు, వెళ్ళి వాడి దగ్గర తీయించుకో. వస్తే నా మాట వినవే ప్లీజ్, నొప్పి భరించలేకపోతున్నానే. ఈ విషయం వల్ల తెలిసిందంటే నా పరుగు పోతుంది.
ఏదో ఒక విధంగా నువ్వే తీవే నా బంగారు తల్లివి కదా ఇక మీదట ఇలాంటి పళ్ళు మాత్రం ఎప్పుడు చేయకండి అవునండి ఇందాక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు ఇక్కడికి రానని చెప్పి మా అమ్మ నాన్నల్ని ఎన్నెన్నో మాటలని వెళ్ళిపోయారు కదా ఉండండి వెళ్ళి వాళ్ళని పిలుస్తాను అయ్యో నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను తర్వాత అత్తయ్య గారికి మామయ్య గారికి సారీ చెప్తానే ప్రస్తుతానికి నన్ను ఇలా వదిలేవే ఐషు నాకు చిన్న హెల్ప్ చేస్తావా కత్తి గుచ్చుకున్న చోట బాగా మంటగా ఉంది కాస్త ఐసు ముక్కలు పట్టుకురావే సరే ఎంతసేపైందొచ్చి 10 మినిట్స్ అయింది బావా పద అర్చన చేయించుకుందాం అమ్మా అయ్యో అయ్యయ్యో ఏమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా బావా వెళ్ళి నీళ్లు తీసుకురా మళ్ళేమ్మా నెమ్మదిగా ఏంటమ్మా ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి పడిపోయా 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అందుకే నీరసంతో కళ్ళు తిరిగాయి ఈ డబ్బులు తీసుకెళ్ళు మీ నాన్నగారిలాగా నీది గొప్ప మనసమ్మా నీది దానమిచ్చే చెయ్యనమ్మా అవునమ్మా సదాశివరావు గారి గడప తొక్కి సాయం కావాలని ఎవరైనా చేతులు జోడించి అర్థించారంటే ఒట్టి చేతులతో వెళ్ళడం ఎప్పుడూ జరగలేదమ్మా అందుకే ఆయన్ని కారంపూడి కర్ణుడు అని అందరూ పిలిచేవారు అసలు నిన్నిప్పుడు చూస్తుంటే మీ నాన్నగారిని చూస్తున్నట్టుందమ్మా సరే సరే గుడి లోపలికి రండి మీ భార్యాభర్తల పేర్ల మీద అర్చన చేస్తాను పంతులు గారు మాకింకా పెళ్లి కాలేదండి నిన్ననే నిశ్చితార్థమైంది ఓ అలాగా అయితే మొన్న మీ బావ మరదలని చూసి నేను పొరపాటు పడ్డానన్నమాట సరే కాబోయే భార్యాభర్తలుగానే పూజ చేస్తాను రండి అలాగే లగ్నం సుధినం తదేవా తారాఫలం చంద్రఫలం తదేవా దియాఫలం దైవఫలం తదేవా లక్ష్మీపదే తే గృహస్మరామి గజానన భూతగణాద సేవితం కపిత్తజం ఫలసార భక్షతం
నిన్ననే మీ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని చెప్పారు, కానీ మీ ముఖాల్లో ఆ సంతోషమే కనిపించడం లేదే, ఏమైంది? అడిగేది మిమ్మల్నే, ఏదైనా సమస్య వచ్చిందా? అసలు ఏం జరిగిందంటే పంతులు గారు, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, ఆ శుభకార్యం జరగడమే పెద్ద తప్పు. ఈ కార్యం జరిగిందంటే మీ ఇంట్లో ఉండే అటు ఇటు పెద్దవాళ్లకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఏదో తెలియని భయం ఏర్పడింది పంతులు గారు. చూడండి బాబు, ఆ స్వామీజీ చెప్పింది పూర్తిగా అబద్ధమని చెప్పలేము, అలాగని నిజమని చెప్పలేము. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనముండాలి. అయినా దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే ఏ ప్రమాదాలు జరగవు, ఏ సమస్యలు రావు. అందుకు ఓ పని చెయ్యండి, గుడికి అటువైపున రావి చెట్టు ఉంది, దానిని ముడుపు చెట్టు అని కూడా అంటారు. మీరిద్దరు వెళ్ళి దేవుడిని మ్రొక్కుకొని ముడుపు కట్టండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే పంతులు గారు. స్వామి, ఏ ఆటంకం కలగకుండా మా పెళ్లి జరిగేలా చూడు స్వామి. స్వామి, నీ దయ వల్లనే నాకు మంచి అమ్మాయి భార్యగా రాబోతోంది, నీ దయ వల్లనే మేమిద్దరం భార్యభర్తలుగా ఒక్కటై సంతోషంగా ఉండేలా చూడు స్వామి. కట్టిన ముడుపు ఇలా అగ్నికి ఆహుతి ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు. అంటే వీళ్ళు కోరిన కోరిక నెరవేరదు, అంతేకాదు వీళ్ల జీవితాల్లోకి పెద్ద ప్రమాదమే రాబోతుంది, పెద్ద అరిష్టమే జరగబోతుంది. దాని మూలంగా వీళ్ల జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో ఏంటో. నమస్కారం దక్షిణామూర్తి గారు. నమస్కారం ఆనందరావు గారు, కూర్చోండి కూర్చోండి అమ్మా. ఏంటి దక్షిణామూర్తి గారు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది? చెప్పడానికి ఏదో సంకోచిస్తున్నట్టున్నారు. పర్వాలేదు దక్షిణామూర్తి గారు, చెప్పండి. మంచి విషయం అయితే సంతోషంగా చెప్పేవాళ్ళని, కానీ మీరు భరించలేని విషయం, అందుకే చెప్పడానికి సంకోచిస్తున్నాను. ఏం జరిగింది పంతులు గారు? చూడండి ఆనందరావు గారు, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. మీ భార్య నాగమదేవిలో ఒక ఆత్మ ప్రవేశించింది. ఎప్పుడు మీతోనే మీ ఇంట్లోనే ఉంటున్న నాగమదేవి గారు నిజమైన మీ భార్య నాగమదేవి గారు కాదు. నాగమదేవి గారి శరీరంలో కలిసిన ఒక ఆత్మ మీ ఇంట్లో ఉంటుంది. ఏంటి
నా కూతురు నాగమదేవిలో ఆత్మ ఉందా? అవును అంజనాదేవి గారు, నిన్న నిశ్చితార్థం జరిపిస్తున్నప్పుడు ఆవిడలో ఒక ఉగ్ర రూపాన్ని చూశాను. తనని అలా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. చూడండి, అప్పటిదాకా నిశ్చితార్థం జరగటం నాగమదేవికి ఇష్టం లేదు కదా. ఒకవేళ ఆ కోపంలో అలా చేసి ఉండొచ్చేమో. అంత మాత్రాన తనలో ఆత్మ ఉందని ఎలా నిర్ణయానికి వస్తారు మీరు? అవును, తనకి నచ్చని పని జరుగుతున్నందుకు నాగమదేవి అలా కనిపించుండొచ్చు. అంతేకాని తనలో ఏ ఆత్మ లేదు. నేను కూడా ముందు అలాగే అనుకున్నాను. అందుకే నిశ్చితార్థ సమయంలో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత నేను చూసింది నమ్మలేకపోతున్నాను. నాగమదేవి గారు, మీకు మళ్ళీ చెబుతున్నాను, ఈ ఇంట్లో మీరుండటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ ఇంటి వాస్తు బాగోలేదు. అందుకే ఇంతకు ముందు ఈ ఇంట్లో చేరిన వాళ్ళు ఏదో ఒక రూపంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు ఈ బిల్డింగ్ చూసి కావాలని పట్టుబట్టేసరికి ఆనందరావు గారికి ఈ విషయాలేమీ చెప్పకుండా ఈ బిల్డింగ్ మీకు వచ్చేలా చేశాను. కానీ మీరేమో ఈ బిల్డింగ్కి పెయింట్స్ వద్దని, ఇలాగే పాతబడి నీళ్ళులాగే ఉండాలని చెప్పారు. ఇలాగే ఉంచారు. ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావట్లేదు. అదంతా వదిలేస్తే ఈరోజు నిశ్చితార్థం సమయంలో అన్ని అనర్థాలు జరగటం చూశాక ఇక మీరు ఈ ఇంట్లో ఉండటం సేఫ్ కాదనిపించింది. అందుకే ఈ ఇంట్లోనే ఉండాలనే మీ ఆలోచనని మానుకోండి. నా ధర్మం ప్రకారం వెంటనే ఈ విషయాలన్నీ ఆనందరావు గారికి కూడా చెప్తాను. ఏంటి, నేనిక్కడ ఉండకూడదని చెప్తావా? అలా చెప్తే నేను ఊరుకుంటాననుకున్నావా? అలా నాగమ్మదేవి గారిలో ఉన్న ఆత్మరూపాన్ని నేను పూర్తిగా చూశాను. అప్పుడే ఆవిడలో ఆత్మ ఉందని నేను నిర్ధారణకు వచ్చాను. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అసలు నా భార్య ఇంట్లోకి ఆత్మ ప్రవేశించడం ఏంటి? అయినా ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారికి నాగమ్మదేవి పూజ చేయటం అలవాటు. అలా పూజ చేయకుండా ఏ పని చేయదు. అలాంటిది తన ఒంట్లోకి ఆత్మ ఎలా వస్తుంది? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇది మీరు ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, నాగమ్మదేవి గారిలో ఒక ఆత్మ వస్తూ పోతున్నట్టు
నాగమ్మదేవి గారికే తెలియదు. అన్నయ్య, ఏదో దుష్టశక్తి మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నయ్య. నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా.